చూసే మీ గోవా ఆపండి బాబు ఆపండి. మీ హీరో నటించిన సున్నుండ సినిమా బ్రహ్మాండమైన హిట్ అంటున్నారు, నిజమేనా? ఒకసారి చెప్పండి. మీకు సంక్రాంతికి సున్నుండ, మాకు గోలకృష్ణ ఎప్పుడు పెడితే అప్పుడు సున్నుండ. ఈ సున్నుండ సినిమా కోసం ఒక్క మాటలో చెప్పమంటే మీరేం చెప్తారు? మా గోలయ్య అందరికీ పెట్టేశాడు పిండం, ఆదరించిన అందరికీ దండం. జై గోలయ్య, జై జై గోలయ్య. ఈ సున్నుండ సినిమాకి ఏది హైలైట్? మా గోలయ్య పెద్ద హైలైట్. ఇంకో హైలైట్ గురించి అడిగితే కొడతా. జై గోలయ్య, జై జై గోలయ్య. ఒకే ఒక్క మాటలో చెప్పండి, మీ సున్నుండ సినిమా ఎంత హిట్? సినిమా చూసి వచ్చి, సినిమా చూసి వచ్చి, సినిమా చూసి వచ్చి చెప్పయ్యా. చూసి వచ్చి మా ఇంటి అడ్రస్ మర్చిపోయే బజ్జి. అంత బాగుందో సినిమా, మా ఇంటి అడ్రస్ మర్చిపోయాను నేను. ఫోన్ చేసి కనుక్కుందు కానీ ఇంతకీ మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఉంది భయ్య, కొట్టాడు. విని 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 చెవులు భద్రయ్యి వెళ్ళి నేను బాక్స్లన్నీ మొత్తం బద్ర కొట్టేశా. అంత బాగుంది, చెవుల్లో రీసౌండ్ ఇంకా పోలేదు, అలాగే వినిపిస్తుంది. మా జై గోలయ్య, జై జై గోలయ్య. గోలయ్యకి తగ్గ గోల చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తెమ్మిరికి జై. మంచి పని చేశారు. ఇంకా సినిమా నిర్మాణ విలువల గురించి చెప్పండి. అయ్యేం విలువలు భయ్య, అయ్యేం విలువలు అసలు? మా నిర్మాత డబ్బుని స్క్రీన్ నుండి అలా 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 పరిచేశాడు. మనం వెళ్ళి ఏరుకొచ్చేయాలంతే, ఆ డబ్బుని అంతా మొత్తం ఏరుకొచ్చేయాలి. ఎదుగా నేను కొన్ని డబ్బులు ఏరుకొచ్చాను, చూడండి మీరు కావాల్సి. మొత్తం థియేటర్ స్క్రీన్ నిండా పరిచేస్తాడయ్యా డబ్బులు. నిర్మాత అంటే నిజంగా అలాగే ఉండాలి. ఇలాంటి నిర్మాత ఉంటే మనం ఏముంది, 200 ఎట్టి టికెట్ కొనుక్కుని వెళ్తే మన ఇష్టం ఎంతైనా ఏరుకొచ్చాయి. అంత గొప్ప నిర్మాణ విలువలు. జై గోలయ్య, జై జై గోలయ్య. మీ హీరో గారి డాన్స్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి? డాన్స్ ఇక డాన్స్ చూస్తుంటే గోలయ్యని గోడకేసి కొట్టాలనిపించింది. ఏమనుకోద్దు భయ్యా, మత్తి పోయింది భయ్యా. స్టెప్పులు చూసి నాకు మత్తి పోయింది, అందుకే అలా అనిపించింది. ఇంకా ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చూస్తుంటే భయ్యా కంగారు వచ్చేసింది. టెర్ర చింపుకు వచ్చేసి ఎప్పుడు మమ్మల్ని కూడా కొట్టేస్తాడమా అని ఒక పక్క భయం వేసేసింది భయ్య. జై గోలయ్య. సర్లే, అదేం మీకు కొత్త ఏం కాదు కదా. ఇంతకీ ఇంటర్వెల్ బ్యాంగు ఎలా ఉంది? ఇంటర్వెల్ బ్యాంగు, ఎస్, ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి నా పక్క సీట్లు ఇద్దరు చచ్చిపోయారు భయ్య, చచ్చిపోయారు. చచ్చిపోయారా అంటే అంతలాగా మూర్చపోయారని నా మీనింగ్. ఎందుకు మూర్చపోయారు? ఇంటర్వెల్ బ్యాంక్ భయ్యా ఫుల్ టెన్షన్, గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టేసుకుంటుంది. ఆ టెన్షన్కి అలా జరిగిందని నా అభిప్రాయం. ఎవరైనా లేపారా? ఎందుకు లేపుతారు భయ్యా, సినిమా మిస్ అయిపోద్ది కదా. ఎవ్వరు లేపలా అంటే ఇంతకీ వాళ్ళు ఇప్పటికీ అదే సీట్లో అలాగే ఉన్నారా? లేదు లేదు లేదు, క్లైమాక్స్ సౌండ్కి వాళ్ళు లేచారు. పోన్లే మంచిది. ఇంతకీ క్లైమాక్స్ ఎలా ఉంది? ఏం క్లైమాక్స్ భయ్యా అది, ఏం క్లైమాక్స్. ఇక్కడ నేను జన్మలో
సినిమాలు చూడను భయ్య ఇంకా చూడను చూడవా అంటే అర్థం ఏంటి బాగలేదా అయ్యో బాబోయ్ బాగలేదా ఏం క్లైమాక్స్ భయ్యాది ఏం క్లైమాక్స్ ఇలాంటి క్లైమాక్స్ మనం పెట్రో మ్యాక్స్ వేసి ఎతికినా కూడా ఎక్కడా కనిపించదు అంత బేభత్సంగా పెచ్చగా ఉంది దెబ్బకి మనకి మత్తు ఎక్కిపోతామట అంత బాగుంటుంది అలాంటి మత్తు కలగాలంటే ఇంకా సినిమా వల్ల కాదు మరి థియేటర్ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే ఇంత మత్తు కలిగించే క్లైమాక్స్ కావాలంటే వేరే సినిమాలకి మందు బాటిల్లో సప్లై చేయాల్సి వస్తుంది అలా అయితే తప్ప ఎవరికి కిక్ ఎక్కదు ఎక్స్ట్రా బిజినెస్ థియేటర్ వాళ్ళకి నెక్స్ట్ సినిమాల నుంచి ఇక కెమెరా వర్క్ ఎలా ఉంది మీకు నచ్చిందా కెమెరా అక్కడ పెట్టాడు భయ్యా చూసి నాకు మతి మొత్తం పోయింది ఏం మిగల మొత్తానికి మా సునుండ సినిమా మతి పోగొడేస్తుంది భయ్యా ఎక్కడ పెట్టాడు ఇంటర్వెల్కి ముందు హీరోయిన్కి ముందు వైపు ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్కి వెనక వైపు పెట్టాడు ముట్టుగా ఈయన మా ఫాన్స్ అధ్యక్షుడు ఏమన్నా మనం తేడపాడగా మాట్లాడితే పైన ఒక మొట్టికాయ వేస్తారు మనం సర్చ్ చేసుకోవాలి డైలాగులు ఏమనుకోక భయ్య కంటిన్యూ చేయి ఇంటర్వ్యూ ఇంతకీ మీ హీరో యాక్షన్ మీకు ఎలా అనిపించింది ఎలా ఉంది ఏమి యాక్టింగ్ భయ్య ఏమి యాక్టింగ్ ఎంతవరకు ఏ సినిమాలో మా హీరో యాక్టింగ్ చెయ్యలేదు ఈ సినిమాలోనే చేసాడు అన్నట్టు ఉంది భయ్య ఏం పొట్టికాయ సారీ 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 అది బాగా చేశారు కొత్తగా నేర్చుకుని చేసినట్టు యాక్టింగ్ అనిపించింది భయ్య అబ్బా ఇంకో మొట్టికాయ మా ఫాన్స్ సజెస్టెడ్ ఆయన చాలా స్పీడ్ అదేం లేదు 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 ఎప్పుడవచ్చు మా గోలేకి యాక్షన్ ఎప్పుడవచ్చు ఏంటో లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో అన్ని మాటలు తేడా వచ్చేస్తున్నాయి ఇక విలన్ యాక్షన్ ఎలా ఉంది హీరో పనికిరాడు అసలు హీరోకి యాక్షనే రాదు అంత దారుడుగా దుమ్ములు లేపేశాడు భయ్య విలన్ ముట్టుకి ఉండండి కొట్టకండి బాబు ఏంటో మాట మీరు కంగారు పెడితే ఇంకా దారుణం వచ్చేస్తున్నాయి మరి మీ హీరో గురించి సున్నుండ సినిమా గురించి చివరిగా ఏం చెప్తారు మీరు చెప్పండి దయచేసి చివరిగా మా సునుండ సినిమా గురించి హీరో గారి గురించి చెప్పాలా ఇప్పటిదాకా మా ఫాన్స్ అధ్యక్షుడు చాలా హర్ట్ అయ్యాడు ఇన్ని ముట్టకాయలు నేను ఎప్పుడు తినలేదు ఆయన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ సునుండ సినిమా గురించి మా హీరో గురించి చివరిగా నేను చెప్పేది ఏంటంటే చెప్పను చేసి చూపిస్తా ఉచ్చల దెబ్బగా రక్తాలు కారిపోవాలి జై సునుండ సునుండ జై సునుండ ఎన్ని 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 నూట ఎనిమిది కాయలు కొట్టుకుంట మొక్కుకున్నాను ఈయన మా ఫాన్స్ ఈయన అధ్యక్షుడు ఈయన కూడా తెలియదు రక్తం కారిపోలే ఎంత కారిపోయిన పర్లేదు నూట ఎనిమిది